ప్రియమైన వారలారా, యేసు నామములో మీకు నా శుభాకాంక్షలు. ఈ స్థలములు మీకు చాలా నచ్చినవి కదా. కొండ ప్రదేశము, చల్లని గాలి వీస్తున్నది, చాలా అద్భుతమైన ఒక స్థలము. కర్ణాటక రాష్ట్రంలో గూర్క్ అనే జిల్లాలో మడికేరి అనే స్థలము. ఈ కొండ మీద నుండి చూస్తే చుట్టుపక్కల కొండలే, చాలా అందంగా ఉన్నది. మనమేదో స్థలాల్ని చూడ్డానికి ఫారిన్ వెళుతూ ఉంటాం. మన దేశంలో ఎన్నో అరుదైన అందమైన స్థలములు ఇండియాలో ఉన్నవి. ఈ స్థలములో ఈ మడికేరి రాజు కూర్చుని, ఈ స్థలంలో కూర్చుని ఇక్కడ నుండి చూస్తే ఈ సరిహద్దులన్నీ తెలుస్తాయి. కనుక ఇక్కడ ప్రజలు వ్యవసాయము చేయుట, వాటన్నిటినీ ఆయన ఇక్కడి నుండి గమనించునట. ప్రజల మీద అక్కర కలిగి ప్రజలను గమనించే రాజులు ఆ కాలములో పరిపాలన చేశారు. అదే ఒక ఆశీర్వాదం కదా. సరే, ఈ దినం దేవుడు మీకు ఏ మాటను చెబుతున్నారంటే, సామెతలు 3:23 దేవుని మాట మీకు చెప్పుచున్నది, అప్పుడు నీ మార్గమున నీవు సురక్షితముగా నడిచేదవు, నీ పాదము ఎప్పుడును తొట్రిల్లదు. దేవుడు చెబుతున్నారు, నీవు భయపడక నీ మార్గమున నడిచేదవు, నీ పాదము తొట్రిల్లదు. ఏదో ఒక భయం మీకున్నది. మీ యొక్క జీవితంలో, కుటుంబములో, ఉద్యోగములో, బిజినెస్లో, లేక మీ చదువులో, సేవలో, మీరు ఏదో చేసే కార్యములో భయపడే ఒక పరిస్థితి. మీరు నడిచి వెళ్లే మార్గములో ఒక త్రొట్టుపాటు, ఆటంకము, ఇలాంటి ఒక కార్యమును మీరిప్పుడు ఫేస్ చేస్తూ ఉన్నారు. కనుక దేవుడు చెబుతున్నారు, నీవు భయపడక నడిచేదవు. నా కుమారుడా, నా కుమార్తె, నీవు భయపడక నడుచుటకు, తొట్రిల్లకుండా నడుచుటకు నేను నీకు తోడయ్యున్నానని అంటున్నారు. యేసుతో కూడా నడుచుటానున్నది ఎంతో ఒక సంతోషము. ఆయన తోడయ్యుంటే చూడండి, భయమే ఉండదు. ఒక చిన్న బిడ్డ ఒంటరిగా నడుస్తూ వెళుతుందంటే ఎవరూ లేకుంటే భయంగా ఉంటుంది. అదే ఏ ఒక్కరూ లేని అడవి ప్రదేశంగా ఉన్నను తండ్రి తోడుగా ఉండి చేయి పట్టుకుని నడుస్తూ వెళితే ఆ బిడ్డను చూసి మీరు అడగండి, నీకు భయం లేదా? ఎందుకు భయపడాలి? అడవి భయంకరమైన స్థలంగా ఉన్నదే, నా తండ్రి నాకు తోడుగా ఉన్నారే అని సంతోషంగా చెబుతుంది. ఆ తండ్రి యొక్క తోడు భయాలన్నిటినీ పోగొట్టును. అదే విధముగానే యేసు చెబుతున్నారు, నా కుమారుడా, నా కుమార్తె, నీవు నాతో కూడా నడుస్తావా? నా చేయి పట్టుకుని నడుస్తావా? నేను నీతో కూడా నడుస్తాను. జీవితంలో వచ్చేటటువంటి చీకటి భాగాలు, భయపెట్టే కార్యములు దేన్ని గూర్చి నీవు భయపడనక్కర్లేదు. నీవు భయపడక నడిచెదవు, నాతో కూడా నడుస్తూ ఉన్నావంటే నీకు భయమే రాదు. ఆకాశమును భూమిని సృష్టించిన దేవుడను నేను, నేను సాతాను తలను తొక్కిన వాడను నేను. కనుక నీవు నా చేయి పట్టుకుని భయము లేకుండా నడవవచ్చని యేసు మిమ్మల్ని చూసి చెబుతున్నారు. ఇప్పుడు ఆయన్ని చూసి చెబుతారా, దేవా, మీ చేయి పట్టుకుని నేను నడుస్తాను, మీరు నన్ను నడిపించండి, ఈ ఆటంకాలన్నీ మార్చండి, ఈ భయపడే పరిస్థితులను మార్చండి అని ఒక చిన్న ప్రార్థన చేసి చూడండి. ఈ దినమే ఆ పరిస్థితి మారుతుంది. ఈ దినమే ఒక అద్భుత మార్పును చూచెదరు, శ్వసించెదరా. కనుక ఒక ప్రార్థన చేస్తారా, యేసయ్యా, మీ కరమును పట్టుకుని నడుచుటకు నన్ను సమర్పించుకుంటున్నాను. ఈ దినము ఈ భయపడే పరిస్థితులను మార్చి, ఆటంకములను మార్చి నన్ను భయము లేకుండా మీరు నడిపించుచున్నందుకై స్తోత్రములు, స్తోత్రములు. యేసు నామములో ఆమెన్, ఆమెన్.